Hi viewers, welcome to our channel. Prastutam mantho unnaru political analyst K S Prasad Garu. Namaste sir. Namaste andi. ఈ మధ్యకాలంలో కొత్తగా వినిపిస్తున్నటువంటి టాకు బీఆర్ఎస్ అలాగే జనసేన కలిసి పోటీ చేయబోతున్నాయి, ఇద్దరి మధ్య 1000 కోట్ల ఒప్పందం కుదిరింది అనేటువంటి టాకు గత 2 రోజులుగా సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతుంది. ఏంటంటారు అసలు ఈ టాక్ సంబంధించి ఏం చెప్తారండి? నేను ఒక ఛానల్లో కూడా ఏదో పలుకులు ఏవో చెప్తారు కదా, అదేదో చెప్పారంటారు, కానీ నేను దానికన్నా ముందే చెప్పాను. ఎందుకు చెప్పానంటే, తోట చంద్రశేఖరరావు గారు కేసీఆర్ గారి బర్త్డేని చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్లో చిరంజీవి గారి ఆధ్వర్యంలో ఎప్పుడైతే నిర్వర్తిస్తున్నారో, ఇది ఖచ్చితంగా ఒక కాపు సామాజిక వర్గం అన్నదాన్ని ఇటుపక్క నుంచి అటు, అటు నుంచి ఇటు ట్రావెల్ అవ్వకుండా ఒడిసి పట్టుకుని ఒక డిఫరెంట్ స్ట్రాటజీతో ముందుకెళ్ళడానికి తీసుకుంటున్న ఒక నిర్ణయం కింద దాన్ని నేను అభివర్ణించి నేను 2-3 వీడియోలు కూడా చేశాను. కాబట్టి మార్కెట్లో చెక్ చేసుకోమనండి. రెండోది ఏంటంటే, ఇప్పుడు ఎట్టి పరిస్థితులు ఇవాళ మీరు గమనించట్లేదు, MLC డిక్లరేషన్స్ కూడా చూసుకుంటే వీళ్ళందరూ తెలుగుదేశం నుంచి పోయిన తపేలా బ్యాచ్లే. ఒక ఈ పోతుల సునీతి అయితే ఇక్కడ నుంచి MLCగా ఉండిపోయి అక్కడికి మళ్ళీ MLC పరిరక్షించబడి రాబోయే రోజుల్లో రెన్యువల్ కార్యక్రమం, ఆ రామసుబ్బారెడ్డి సంగతి చెప్పక్కర్లేదు. అటు వాళ్ళందరినీ మీరు గమనిస్తే 1983 నుంచి నెత్తికెత్తుకున్న బీసీలు పరిరక్షించుకుంటున్న దీంట్లో కొన్ని ఐకానిక్ పర్సనాలిటీస్ కింద ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళు ఇవాళ ఒక కార్పొరేషన్స్ త్రూగా వీళ్ళనేదో వాళ్ళు పరిరక్షిస్తున్నట్టుగా మొత్తం కంపారిజన్ చేశారు. తెలుగుదేశం కన్నా మేము ఎక్కువ ఇస్తున్నాం, మాకన్నా ఎక్కువ అని. వాళ్ళు మొత్తం సామాజిక వర్గాన్ని పరిరక్షించుకుని ఈరోజు దాకా వస్తే, వీళ్ళు 67% ఇచ్చాం, 37% మీరు ఇచ్చారు, ఇలాంటి ఫిగర్స్ ఏంటో నాకు అర్థమే కావట్లేదు. అసలు బీసీలని ఈ ఫ్రంట్ ఎండ్లోకి తీసుకొచ్చి, గతంలో మనకు ఓన్లీ 4-5 కుల వృత్తుల సంఘాలను వాటి మీద మాట్లాడుకున్న దగ్గర ఇవాళ పదవుల పంజారం పెట్టినట్టు మొత్తం కార్పొరేషన్లు వెచ్చలవిడిగా చేసి తీసుకొచ్చాడు ఇతను. సో ఇక్కడ నుంచి కంటిన్యూషన్ మాడ్యూల్లో ఏం జరుగుతుందన్నది చూసుకోగలిగితే, ఇవాళ ఈ జనసేన పార్టీ పుట్టుకే పొత్తులు, దాని ఆవశ్యకత, ఆ ఓటు బ్యాంకుని ఎలా చీల్చుకుందాం. ఇక్కడ గతంలో నేను ఒక విశ్లేషణలో చెప్పాను, మీ దగ్గర అనుకుంటా, ఒక నాయకులు లేని పార్టీ, నాయకుల కోసం అరువులు చాచే పార్టీ కింద నేను జనసేన పార్టీని అభివర్ణిస్తూ, ఇప్పుడు 80 మందికి వీళ్ళు ఎలాగో వైఎస్ఆర్సీపీ నుంచి సీటు జరిగిపోయింది కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా పునరావాస కార్యక్రమంలో అయితే జనసేన లేదంటే BRS పార్టీ లేదా తెలుగుదేశం తప్ప ఇంకొక ఆచ్ఛేదన లేదు. అలాంటి దగ్గర వీళ్ళు ఇప్పుడు ఏంటంటే పాత కాపుల్ని కొమ్ము కాసుకోవడానికి BRS పార్టీ ఒక కొత్త ఆవిష్కరణతో వస్తున్న నేపథ్యంలో, ఎంతసేపు నాకు దగ్గర డబ్బులు, అందరికీ డబ్బులు ఉన్నాయి, నేను డబ్బులు లేవని, వెరువాడికి దేని మీద లోకం అన్నట్టు ఎప్పుడు డబ్బుల గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ ఇవాళ ఈ ఫైనాన్షియల్ ఎబిలిటీ క్రియేట్ చేస్తానన్న BRS పార్టీ నుంచి ఒక టెంప్టేషన్ వస్తే టెంప్ట్ అవుతాడు అన్న దాంట్లో ఎక్కువ విశ్లేషణలు ఉంటాయి. మోర్ ఓవర్ ఇవాళ మీకు నేను చెప్తున్నాను, ఏ రాజకీయ పార్టీ అయినా సభ్యత్వనో మొదలు వీటితోనూ ఒక ఫైనాన్షియల్ ఎబిలిటీస్ క్రియేట్ చేసుకుంటూ దాంతో రాజకీయాలు చేయడం చూసాం. ఇతను ఒక్కడే మా భూమి చెల్లాకమని పెంచి నేను కొత్త తరహా రాజకీయం చేస్తాను, రూపాయి డబ్బులు లేకుండా ట్రాన్స్పరెంట్ రాజకీయాలు చేస్తాను, ఇలాంటివన్నీ మాట్లాడుతూ ఎంతసేపు డబ్బుల విషయమే మాట్లాడతాడు. సో దాని నుంచి ఎటు తిరిగినా దాని చుట్టూ గంగలు తిరుగుతున్నడికి దాని మీద ఆశ ఎక్కువ ఉంటుందన్నది విశ్లేషణ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇవాళ BRS పార్టీ, అక్కడ నేషనల్ లెవెల్లో BJP పార్టీ, రెండు ఫైనాన్షియల్ ఎబిలిటీలో ప్రపంచంలో అత్యుత రిచెస్ట్ పార్టీ కింద BJP పార్టీ, ఇక్కడికి వచ్చిన TRS పార్టీ నాకు 1000 కోట్లు నేను వాళ్ళే చెప్పుకొని ఫైనాన్షియల్ ఎబిలిటీ క్రియేట్ చేస్తూ ముందుకెళ్తున్న తరుణంలో, ఇలాంటి ప్యాకేజీలకి గ్యారంటీగా రాబోయే రోజుల్లో రాజకీయ క్షేత్రంలో చొచ్చుకోవడానికి 2009లో జరిగిన పరిణామాలు ఒకసారి పునర్నమనం చేసుకుంటే, అప్పుడు కూడా ఇలా ఒక ప్రజారాజ్యం పార్టీ సృష్టి, అండ్ దాంతో మహాకూటమి తురుగా మిగిలిన పార్టీలన్నీ కలిపి నిలబడి వైఎస్ జగన్ రాజశేఖర రెడ్డి గారిని నేను కాంగ్రెస్ పార్టీని ఎలా పరిరక్షించబడిందో, గెలుపుతో ప్రభుత్వ స్థాపనకి ఎలా వెసులు పట్టుబడిందో, దానికి ఇవన్నీ ఇంప్రూవ్డ్ వెర్షన్స్ కింద నేను ఎన్నోసార్లు చెప్తానే ఉన్నా. అంచేతంటే దీంట్లో ఒక 1000 కోట్ల ప్యాకేజ్ ఉందా లేదా అన్న దాంట్లో చూసుకుంటే, ఖచ్చితంగా గతంలో పొత్తులు దాని ఆవశ్యకతతో తిరుగుతున్న ఈ జనసేన పార్టీ గ్యారంటీగా ఇలాంటి ఫైనాన్షియల్ ఎబిలిటీస్ను, అండ్ ముఖ్యంగా తోట చంద్రశేఖరరావు గారు విశాఖ మొన్న జరిగిన కేసీఆర్ గారి బర్త్డేకి చిరంజీవి గారి సమక్షంలో బ్లడ్ బ్యాంక్ కార్యక్రమం నిర్వర్తించడం, రక్తదాన శిబిరాలు చేయడంతో గ్యారంటీగా ఆయన ఏదో అంటీ మొట్టినట్టుగా చిరంజీవి గారు నాకు రాజకీయాలు తెలియవు, నాకు పక్క రాష్ట్ర రాజకీయాలు నాకు అవసరం లేదు, తమ్ముడు కోసం అయితే నేను ఇండైరెక్ట్గా పనిచేస్తానంటే ఇవన్నీ ఇండైరెక్ట్ రాజకీయాలకి తెరలేకపోతున్నాయని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. ఇప్పుడు దీని వెనక వైఎస్ఆర్సీపీ హస్తం కూడా ఉందనుకోవచ్చు అంటారా? వాళ్ళకెందుకు ఉంటుందండి మధ్యలో, వాళ్ళు ఎంతసేపు పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు అనే నేపథ్యంలో తీసుకెళ్ళి తెలుగుదేశం నెత్తి మీద పెట్టడానికి ప్రయత్నించారు. తర్వాత ఇంత 1000 కోట్ల ప్యాకేజ్ డీల్ విషయంలో చర్చనీయాంశాలు అవుతున్నప్పుడు కనీసం ఆ పార్టీ తరఫు నుంచి ఖండన కూడా లేదు. మీరు గమనించుకోవాలంటే ప్రతిదానికి ట్విట్టర్లను దేంట్లోనూ ప్రతిదానికి ప్రతిస్పందించే పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఎందుకు ప్రతిస్పందించట్లేదు ఒకసారి చూడమనండి. ఇట్స్ క్లియర్ అండ్ ఎవిడెంట్ కదా. ఇప్పుడు గతంలో దత్తపుత్రుడు అన్నదానికి చింపేసుకుని బట్టలు చింపేసుకుని అందరినీ తిరగబడి కొట్టేసిన సంపేతలను తిరిగారు కదా. ఇప్పుడు కూడా చెప్పు చూపించండి ఇలాంటివి ఏమైనా మాట్లాడతాయని చెప్తున్నారు కదా. సో ఇలాంటప్పుడు వీటిని ఖచ్చితంగా ఖండించవలసిన బాధ్యత ఉంటుంది. ఓ పార్టీ పరంగా ప్రక్షాళన అనేది ఎప్పటికప్పుడు అవతల వాళ్ళు బురదేస్తున్నప్పుడు కడుక్కోవాలని వాళ్ళ విజ్ఞత వదిలేదు. అంటే ఇక్కడ టీడీపీతో కలిసి ప్రయాణం చేసే పరిస్థితి లేదనా, లేకపోతే ప్రయాణం చేసినా కూడా ఉపయోగం లేదనేటువంటి స్టాండ్కి వచ్చారంటారా? సార్ అది వాళ్ళు ఏ స్టాండ్కి వచ్చారో నాకు తెలియదు. వాళ్ళకి మాత్రం పొత్తులు ఎవరు పిలిచినా సరదాగానే ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా వాళ్ళు ఆల్రెడీ ప్రజెంట్ BJP క్లస్టర్స్లో వాళ్ళు ఉన్నారు. BJPని దాటుకుని ముందుకు వెళ్తారో ఉండుకుని వెళ్తారో అది వాళ్ళని విశ్లేషణకి వదిలేదు. ఒక్కొక్క నిజంగానే మాట్లాడుకుంటే BJP కూడా క్లారిటీ లేదు. BJP కూడా BJP ఎప్పుడు క్లారిటీ లేదు రెండు రాష్ట్రాల్లో. పవన్ కళ్యాణ్ గారి మీద ఆధారపడి వాళ్ళు ముందుకెళ్లే ఆలోచనలోనే ఉన్నారు ఇప్పటికీ. అంటే వాళ్ళకి ఒరిజినల్ గా ఫేస్ వాల్యూ లేని దగ్గర ఎవరో ఒకరు మనకి అంటే ఒక మార్కెటర్ ఒక ప్రోడక్ట్ చేయడానికి ఒక బ్రాండ్ అంబాసిడర్ కావాలి కదా, అలా బీజేపీ పార్టీకి జనసేన ఒక బ్రాండ్ అంబాసిడర్గా పరిగణలోకి తీసుకుని కార్యాచరణ రచించుకుంటుంది. దానికి ఉదాహరణ బద్వేల్లో వచ్చిన 20,000 ఓట్లు, అక్కడ తిరుపతిలో ఎంపీకి రత్నప్రభ గారు నిలబడినప్పుడు వచ్చిన ఓట్లు చూసుకోమనండి. అయితే వాళ్ళకి 0.8 నోటతో పోటీ పడి వాళ్ళకి ఆ పట్టు ఓట్లు వస్తున్నాయంటే కారణం చూసుకోమనండి. ఒకసారి తెలుగుదేశం క్యాడర్ తెలిసిన తర్వాత కూడా ఒక అపోజిషన్ పార్టీ కింద వీళ్ళు ఎమర్జ్ చేయడానికి ఉత్సాహం చూపిస్తారు, అంతకనేకే లేదు. మొత్తానికి ఈసారి ఎలక్షన్స్ అయితే చాలా రసోత్తరంగా మారిపోతున్నాయి అంటారు. ఇది తిరిగి వైఎస్ఆర్సీపీ వర్సెస్ తెలుగుదేశం పార్టీ కిందనే ఎలక్షన్ ఉంటుంది. ఇవన్నీ ఓన్లీ అడవడి బ్యాచ్లే. ఇక ఒరిజినల్గా అంతంత వైబ్రేషన్స్ క్రియేట్ చేసేంత నేపథ్యాలు లేవండి. అండ్ ముఖ్యంగా ఈ జనసేన పార్టీ అయితే 2014 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నా సరే గ్రౌండ్ లెవెల్లో బూత్ లెవెల్లోనూ కార్యక్షేత్రాల్లోనూ కార్యకర్తలతోనూ నెక్స్ట్ అధినాయకులతోనూ మమేకమై పార్టీని రూపొందించుకునే విధానంలో కానీ, లేకపోతే పార్టీ నడవడికి కానీ, లేదంటే ఇంత సేమ్ సినారియో పార్టీ ప్రియాంబుల్ కానీ ప్రజల్లోకి ఈరోజు కూడా వెళ్లకుండా వాళ్ళు ఏదో ఒకదంపుడు ఉపన్యాసాలతోనూ సినిమాటిక్ డైలాగులతోనూ ప్రజాస్వామ్య పరిరక్షణ ఒక నాయకత్వ లక్షణాలు ఇవేవి కావు. అంటే ఇప్పుడు కేసీఆర్ గారు కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం చేసే రెండు ప్రయత్నం అంటారా, లేదంటే పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి ఇమేజ్ని మీ ఇతర రాష్ట్రాల్లో కూడా వాడుకునేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ ప్యాకేజీలు అంటారా? ఆయన నేషనల్ స్టార్ ఏం కాదు, అయితే డబ్బింగ్ సినిమాలు ఏవో ఉండుంటాయి. అంత ఇమేజ్తో సస్టైన్ సినిమా యాక్టర్లతో ఇమేజ్లతో రాజకీయ పార్టీలు నడిపించుకునే విధానానికి ఎప్పుడో కర్టెన్ రైజర్ అయిపోయింది, కర్టెన్ డౌన్ అయిపోయింది. తెలంగాణ పరంగా చూసుకుంటే పోరాడికి గెలుచుకున్నటువంటి తెలంగాణ కావచ్చు, ఆ తర్వాత 2 times కూడా గెలుపు చూసినటువంటి, మూడోసారి కూడా హ్యాట్రిక్ కొట్టాలన్నటువంటి ఖచ్చితమైనటువంటి కేసీఆర్ గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కలుపుకోవడం వల్ల అందుకు దానికి కూడాను 1000 కోట్ల ప్యాకేజీ ప్రకటించడం వల్ల వచ్చినటువంటి లాభం ఏందంటారు? ఇక్కడ లాభ నష్టాలు కూడా కాదండి. ఇప్పుడు మరోవారు మీరు ఒకసారి గమనించండి, గతంలో జరిగిన MLC ఎలక్షన్స్లో వాణి గారిని గెలిపించుకోవడానికి బీజేపీ కాడొదిలిగానే జనసేన టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చింది యూనివర్సిటీ గారు అమ్మాయిని గెలవడానికి. సో అలాంటివన్నీ చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఆల్రెడీ ఇండైరెక్ట్గా క్లస్టర్స్లో ఎప్పటి నుంచో ఉన్నారు. గో హెడ్ ఫర్దర్ ఇప్పుడు ఒక వైబ్రేషన్స్ ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు స్టేట్ అంతా తిరుగుతున్నారు. ఇక్కడ బండి సంజయ్ తిరిగినట్టు ఆయన తిరుగుతూ జనసేన దాని ఆవశ్యకత గురించి మాట్లాడుతున్నారు. రికగ్నైజ్డ్ పార్టీయే కాదా, వాళ్ళ గుర్తు ఏమైంది, ఇలాంటివన్నీ తర్వాత విషయాలు. మనకు తెలుగుదేశం పార్టీకి ఉన్న వెనతో పెట్టిన విద్యేటి ఉనికి కోల్పోయిన వాడికి ఉనికి బ్రహ్మాండంగా కల్పించడానికి వాళ్ళు అర్రులు చాచుకుని రెడీగా ఉంటారు. ప్రజలు మాకు వద్దురా బాబు అన్నా సరే. దానికి ఉదాహరణ చెప్పిన 2009లో కూడా టీఆర్ఎస్ పార్టీ విసర్జిత పార్టీ. ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు పట్టుమని 10 మంది కూడా గెలవలేదయ్యా ఏమని మాట్లాడిన ఆయన్ని తీసుకొచ్చి బలవంతాన్ని పొత్తిచ్చి 8వ 9వ స్థానాలు గెలిస్తే ఉనికి ఎవరికి ప్రమాదం వచ్చింది? తెలుగుదేశంకి ప్రమాదం వచ్చింది. ఇక్కడ వాళ్ళు నిలదొక్కుని రాష్ట్రం సాధించుకుని అక్కడి నుంచి రాజశేఖర రెడ్డి గారి మరణం వాళ్ళకి అడ్వాంటేజ్ క్రియేట్ అయింది. సో అట్లా టర్న్అవుట్ అయ్యి ఓవరాల్గా ఏమైంది, ఉనికి లేనివాడికి ఉనికి కల్పిస్తే ఏమవుతుందంటే అలా ఏదో సామెత ఉంటుంది ఒకటి, పుట్ట మునుగుతున్నప్పుడు మన దగ్గర ఉన్నదాన్ని చెత్తను కిందకు వదులుకోవాలి కానీ కొత్త చెత్తను ఎత్తికెత్తుకుంటూ వచ్చే ఉపద్రవం అలాగే ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి నాటి ఇంటర్వ్యూ, మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మైరా మీడియా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.